Good afternoon, Honorable Pawan Kalyan sir. My name is Dr. Rajesh from RIMS. Sir, నేను ఇక్కడ ఒక హౌస్ సర్జన్ కింద నా విధులు నిర్వర్తిస్తున్నాను. కానీ ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, కానీ ఒంగోలు మొత్తానికి ప్రకాశం జిల్లా చూసుకుంటే ఉండేది ఒకే ఒక సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్, అది కూడా ఒంగోల్లో ఉంది. కానీ ఈ ప్రకాశం జిల్లాకు మొత్తానికి ఉన్న పిహెచ్సిస్కి సబ్ సెంటర్స్కి ఈ హాస్పిటల్ అనేది ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం. దాంతోపాటు కార్డియాలజీ, యూరాలజీ, పల్మనాలజీ లాంటి ఫెసిలిటీస్ ఏవీ లేవు సార్. మీరు నిన్న కూడా కడపకి వెళ్ళారు, అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. మాకేంటంటే ఒక గుండెపోటుతో ఒక కార్డియాలజీ పేషెంట్ వచ్చినా కానీ, లేకపోతే సిటీ స్కాన్ కూడా లేదు సార్ మా దగ్గర. సిటీ స్కాన్ అనేది ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఖచ్చితంగా వెంటనే అతనికి తగ్గి స్కాన్ తీపియాలి సార్. అది బయటికి వెళ్తే 2000 రూపాయలు, కానీ గవర్నమెంట్లో ఫ్రీగా తీస్తున్నాయి బయట వేరే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన ప్రకాశం జిల్లాలో ఆ సిటీ స్కాన్ కూడా అవైలబిలిటీలో లేదు. ఇంకో పాయింట్ సార్, మనకు తెలుసు మద్యం తాగి బండి నడపకూడదు, మద్యం తాగి గేమ్స్ ఆడకూడదు, మద్యం తాగి ఆపరేషన్స్ చేయకూడదు. కానీ మద్యం తాగి ఓటు ఎందుకు వేస్తున్నారు? సుప్రీంకోర్ట్ నవంబర్ 2010లోనే దీని మీద ఒక ఇచ్చింది సార్ స్పష్టత, మద్యం తాగుదు అక్కడే బ్రీత్ అనలైజర్స్ ద్వారా చెక్ చేసి ప్రతి ఒక్కరిని పంపించండి. కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో మా నాన్న ఓటింగ్కి వెళ్తాడు సార్, నేను బయట చూస్తుంటా ఏ పోలింగ్ బూత్ లోనూ బ్రీత్ అనలైజర్స్ లేదు. మీరు చూసారా ఇక్కడ వేసేది 5% ఆల్కహాలిక్ సార్, కానీ ఆ 5% కెన్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్. సో దీని గురించి మీరు గట్టిగా మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నేను పశ్చిమ ప్రకాశం నుంచి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ సాధన సమితి నుంచి వచ్చినాను. నేను లాస్ట్ స్టూడెంట్. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైనప్పటికీ పశ్చిమ ప్రకాశం ఇప్పటికీ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది సార్. వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. మీ ద్వారా ప్రభుత్వానికి పూర్తి నిధులు కేటాయించాలని, అదేవిధంగా ఎవరైతే వెలుగొండ ప్రాజెక్టు కోసము నిర్వాసితులు వాళ్ళ గ్రామాలను వదిలి పక్కకి వెళ్ళిపోయినారు, వాళ్ళ సమస్య ఎంతవరకు పూర్తి కాలేదు సార్, దానిపైన నివాసితుల సమస్య తీర్చాలని, అదేవిధంగా ముఖ్య సమస్య ఫ్లోరసిస్ బాధితులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తే వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది సార్. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఇప్పుడు భావితరాల వాళ్ళకి న్యాయం జరుగుతుంది, కానీ బాధితులకు ఎవరైతే ఫ్లోరసిస్ బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలంటే కిడ్నీ బాధితులు, ఫ్లోరసిస్ బాధితులకు తప్పకుండా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయించడానికి మీరు ప్రయత్నం చేయాలి సార్. ఇప్పటికీ మా పశ్చిమ ప్రకాశం ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందంటే ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా వెలుగొండ ప్రాజెక్టు కోసం నేను రిజైన్ చేస్తాను అన్న ఒక్కరు ఒక్క ప్రజాప్రతినిధి కూడా అన్న దాఖలాలు లేదు సార్. ఇది మీ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము పశ్చిమ ప్రకాశం నుంచి వచ్చినాం సార్, అర్జీ ఇవ్వడానికి వచ్చినాము. ఇప్పుడు ఇది ఒక అవకాశం దొరికింది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ సార్. హలో సార్, నమస్తే అండి. నా పేరు అపర్ణ, నేను ఎంఈడి చేశాను సార్. సార్ ఇప్పటికి నేను ఒక 5 టెట్లు క్వాలిఫై ఉన్నాను సార్, 3 డిఎస్సీలకి నేను రాసి ఉన్నాను సార్. ఫస్ట్ మొన్న రీసెంట్గా 10,300 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు, అది అయిపోయింది. తర్వాత రీసెంట్గా 6,300 పోస్టులు కానీ కుదించారు. సో తర్వాత కూడా ఇవి కూడా కాకుండా మరలా పేపర్ సెట్టింగ్ కూడా ఒకళ్ళకి టఫ్గాను ఒకళ్ళకి ఈజీగాను ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఏ జాబ్స్ లేకుండా అవి కూడా కోర్టులో వేయడం జరిగింది సార్. సో ఎంతోమంది ఎన్నో అడియాసలతో వాళ్ళు ఎప్పటి నుంచో కోచింగ్లు తీసుకుని 1,000 రూపాయలు ఖర్చు పెట్టి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో మొన్న డిఎస్సి రాశారు సార్. సో అది కూడా అవకతవకలు జరిగాయి.
సో వీటిని మీరు ఎలాగైనా పరిష్కరిస్తారని రాబోయే మీ మేనిఫెస్టోలో కంపల్సరీ ఏటా డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.